నా పేరు శివ ముదిరాజ్. నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో పిహెచ్డి చేస్తున్నాను. మళ్ళా ఎంతసేపు చెప్తున్నా, బి ముదిరాజ్ కులం వచ్చి మాకు బీసీడి నుంచి బీసీఏ కావాలి కావాలి అని అడుగుతున్నారు అని చెప్పిన టీము మేమే. మల్లన్న గారిని ఒకసారి వెళ్ళేసి ఈరోజు నేను బీసీ వాదంతో, నేను ఓబీసీ తెలంగాణ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నప్పటికీ బీసీ వాదంతో ఇక్కడ చెప్పే మహానుభావులు పెద్దలు చాలామంది ఉన్నారు. కాబట్టి నేను డైరెక్టు విషయంలోకి వస్తున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన సామాజిక వర్గాలలో ముదిరాజులు ముందు వరుసలో ఉంటారు. ఈ విషయం ప్రతి రాజకీయ పార్టీకి తెలిసినప్పటికీ ఈరోజు ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా స్పందించే పరిస్థితిలో లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 115 ఎమ్మెల్యే సీట్లని కేటాయించినప్పుడు మరుసటి రోజు ఒక 40 మందిని గన్ పార్క్ దగ్గరికి వెళ్ళేసి ఒక నిరసన తెలియజేయాలనేసి వెళ్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము 40 మంది వెళ్తే అక్కడికి 300 మంది పోలీసులను పంపించింది. తీసుకెళ్ళి మమ్మల్ని అరెస్ట్ చేస్తే మామూలుగా సాయంత్రం 4:30-5 గంటలకి వదిలిపెట్టాలి. కానీ ఆ రోజు మమ్మల్ని 7:30 అయినా వదలట్లేదు. ఎందుకు వదలట్లేదు అని పోలీసులను అడిగితే, మీ ముదిరాజులు ఎక్కడ ఉద్యమాలు చేసినా, ఎక్కడ పోరాటాలు చేసినా, ఎక్కడ ధర్నాలు చేసినా, ఎక్కడ నిరసనలు తెలియజేసినా రాష్ట్ర ప్రభుత్వం మీ మీద ఉక్కుపాదంతో మోపమని చెప్పింది. కాబట్టి మీ మీద మేము ప్రెజర్ పెట్టుకుంటున్నాం. అవసరమైతే మిమ్మల్ని 12 గంటలు కాదు 24 గంటలు కూడా అరెస్ట్ చేస్తామనేసి చెప్పారు. వాళ్ళు అట్లా చెప్తే మీరు 4 గ్రాములు పోరాటం చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడుతున్నాం కదా కేసీఆర్. మేము చెప్తున్నాం గుర్తుపెట్టుకో, తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల ముదిరాజులు ఉన్నాం. నేను మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఓపెన్ 88 నియోజకవర్గాల్లో నేను పర్యటన చేస్తానని చెప్పేసి 18 నియోజకవర్గాలు పర్యటన చేసే ప్రయత్నం చేశాను. మేము 18 నియోజకవర్గాలు పర్యటన చేస్తే మమ్మల్ని అందరూ అడిగిన గ్రామీణ స్థాయిలో ఉన్న క్వశ్చన్ ఏంటంటే, మల్లన్న తీన్మార మల్లన్న ముదిరాజ్ అని అడుగుతున్నాడు. ఎందుకు ఆ మాట అడుగుతున్నారంటే, తెలంగాణలో ముదిరాజుల గురించి ముదిరాజ్ సంఘ నాయకులు మాట్లాడరు, బీసీ సంఘ నాయకులు మాట్లాడరు, కానీ ఒక తీన్మార మల్లన్న మాట్లాడతాడు. ఈరోజు మల్లన్న మీరు చెప్పినట్టుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు ఎంత చైతన్యమయ్యారంటే, ఈరోజు గ్రామీణ స్థాయిలో మారుమూల గ్రామంలో రాజకీయం తెలియని ఆటో డ్రైవర్, ఒక కూలి పని చేసుకునే వ్యక్తి, ఒక మేస్త్రి పని చేసుకునే వ్యక్తి కూడా ఈరోజు ఏమంటున్నాడంటే, మా ముదిరాజులకు ఒక్క టికెట్ కూడా ఇవ్వకపోవడం ఏంటి, 60 లక్షలు 50 లక్షల జనాభా అని చెప్తున్నా ముదిరాజులకి ఈ తెలంగాణ సమాజంలో, ఈ తెలంగాణ అధికారంలో, ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం లేదా అని అడుగుతున్నారు. ఈరోజు తెలంగాణ పోరాటంలో ముదిరాజుల పాత్ర ఎక్కడ లేదో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాలు మేము ఇక్కడి నుంచి అడుగుతున్నాం. ఈరోజు తొలిదశ ఉద్యమంలో 369 మంది అమరులు ఆత్మ బలిదానం చేసుకుంటే ఆత్మ బలిదానాలకు గుర్తుగా ఈరోజు నెల్లి లక్ష్మీనారాయణ అనే ముదిరాజు మహనీయుడు ఒక తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు తెలంగాణలో ఏ ఒక్క పోరాటం జరిగినా ఈరోజు అసెంబ్లీ గన్ పార్క్ దగ్గరికి వెళ్ళేసి ఈరోజు అక్కడ వందనం చేసుకుని ఒక ఉద్యమానికి స్ఫూర్తి చేస్తాడు. మరి ఆ రోజు ఆయన పదవిలో ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, మేయర్గా ఉన్నా, నా తెలంగాణ ప్రజల కోసం నాకు పదవులు ముఖ్యం కాదనేసి ఆ రోజు పదవికి త్యాగం చేసి అరెస్ట్ అయిన ఒకే ఒక మా ముదిరాజు బిడ్డ ఈరోజు మా నెల్లి లక్ష్మీనారాయణ గారి యొక్క త్యాగానికి ఫలితం లేకుండా పోతుంది. ఈరోజు శ్రీకాంతాచార్య గారు డిసెంబర్ 3వ తేదీ రోజు చచ్చిపోతే డిసెంబర్ 1వ తారీఖు నాడు మా పోలీస్ కిస్టన్న కామారెడ్డి జిల్లాలో బిఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కేసి ఆత్మ బలిదానం చేసుకున్న మలిదాస ఉద్యమంలో తొలి అమరుడు మా ముదిరాజు బిడ్డ. ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటంలో, తెలంగాణ మలిదశ తొలిదశ ఉద్యమంలో 61 మంది ముదిరాజు బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 60 లక్షలు కలిగిన మా ముదిరాజు బిడ్డలకి ఒక్కడికి కాకపోతే ఒక్కడికి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు.
ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారాలకి లాస్ట్ 2018 ఎన్నికల్లో 98 లక్షల ఓట్లు వచ్చినప్పుడు 88 సీట్లను గెలుపించుకుంది మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల జనాభా కలిగిన ముదిరాజులు వన్ సైడ్ వేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెత్తల చెత్తగా కొట్టకపోతుందా లేదా అనేది నేను ఇక్కడి నుంచి కూడా అడుగుతున్నా ఈరోజు మేము ఒకటే మాట అడుగుతున్నాం మల్లన్న ఈరోజు మా ముదిరాజుల్లో మా జనాభా దామాషన 15 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి 15 ఎమ్మెల్యే సీట్లలో ఈరోజు మా ముదిరాజు అందరూ కూడా ఒకటే కోరుతున్నారు ఈరోజు ఈ 15 సీట్లలో మొదటి స్థానంలో ఈరోజు పటంచేరు బిడ్డ నీలం మధు ముదిరాజు ఉన్నాడు ఈరోజు నీలం మధు ముదిరాజు మీద అక్కడ స్థానికంగా ఉన్న పటంచేరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి బ్యానర్లు వేస్తే చించుతున్నాడు మైపాల్ రెడ్డి ఈరోజు పటంచేరులో నీలం మధు ముదిరాజు అనుచరుల మీద దాడులు చేస్తున్నాడు కేసులు పెడుతున్నాడు అక్రమంగా దౌర్జన్యాలకు గురి చేసే ప్రయత్నం చేస్తే దాని మీద యూనివర్సిటీ విద్యార్థులుగా బీసీ విద్యార్థి నాయకులుగా నేను ప్రెస్ మీట్ పెట్టినా ప్రెస్ మీట్ పెడితే మైపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి అనుచరులంట ఏం చెప్తాడంటే బిడ్డ మీరు అనుకుంటున్నారు మీ ముదిరాజుల్లో మాట్లాడే నాయకుడు లేడు మిమ్మల్ని చంపినా కొట్టినా మాట్లాడటోడు లేడు నిన్ను చంపుతాను యూనివర్సిటీకి వచ్చి అని చెప్పిండు మరుసటి రోజు పోయి మళ్ళీ పటంచేరులో ప్రెస్ మీట్ పెట్టినా ఒక్కడు కూడా రాలా ఈరోజు మేము ఒక్కడే చెప్తున్నాం ఈ సభా వేదికగా చెప్తున్నాం ఏంటంటే ఈరోజు కేసీఆర్ ఏమనుకున్నాడంటే కేసీఆర్ దగ్గర ఇద్దరు ముగ్గురు బాంచనగిరి చేసేటోళ్ళు లేదంటే చెంటగిరి చేసేటోళ్ళు కూచంటే కూచో లేవంటే లేసే అనే ముదిరాజ్ కులంలో 4-5 చూసుకొని యావత్ ముదిరాజ్ సమాజం ఇట్లాగే బాంచనగిరి చేస్తుంది చెంచగిరి చేస్తుంది లేదంటే మేము చెప్పినట్లు ఉంటుంది అనుకుంటున్నాను కానీ బిడ్డ ఈరోజు మీరు చూడు ఈరోజు కామారెడ్డిలో లక్ష మందితో పాదయాత్ర చేస్తున్నారు ముదిరాజులు ఒక్కసారి చూడు రాష్ట్రంలో మలిదశ తొలిదశ ఉద్యమంలో ఎట్లయితే ఉవ్వెత్తన ఉద్యమం అయితే ఒకటి వచ్చిందో ఈరోజు తెలంగాణ సమాజంలో బీసీ సమాజం బహుజన సమాజం రావాలంటే ఈరోజు మళ్ళీ పోరాటం జరగాలి ఆ పోరాటానికి మొదటి కాకుండా మా ముదిరాజు బిడ్డలు అవుతున్నారనేసి మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం ఇంతకుముందు ఒక ప్రొఫెసర్ పెద్ద మంచి మాట చెప్పాడు ఈరోజు తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా కానీ ఈరోజు బీసీలంతా అంబేద్కర్ గారిని పూలే గారిని వాళ్ళని గౌరవిస్తూనే మనం మండల్ గారిని భుజాల మీద ఎత్తుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు బీపీ మండల్ గారిని మనం భుజాల మీద ఎత్తుకోకపోవడం వల్ల జరిగే నష్టం ఏంటంటే ఈరోజు ప్రతి రాజకీయ పార్టీ ఏం చెప్తుందంటే దళితుని సీఎం చేస్తా అంటాడు మరి బీసీలు ఎందుకు చేయవు దళితులందరూ ఏకమైతే వాళ్ళ ఓట్స్ పర్సంటేజ్ 25% ఉంటుంది కాబట్టి వాళ్ళ వల్ల రాజ్యాధికారం రాదు వాళ్ళు ముఖ్యమంత్రులు కారు కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా మేము బీసీలో ముఖ్యమంత్రి చేస్తామని ఎందుకన్నారు కాబట్టి నేను ఒక్కడే చెప్పదలుచుకున్నా ఈరోజు అంబేద్కర్ పూలే బహుజనవాదం అంటే అది కలగూర కంపలాకుంది ఈరోజు బీసీలంతా బీసీవాదంతో ముందుకు రావాలి మహాత్మా జ్యోతిరావు పూలేని అంబేద్కర్ గారిని ఆశయాలను ముందుకు తీసుకెళ్తూనే కేవలం మండల్ గారి ఆశయాలతో మండల్ గారిని భుజాల మీద ఎత్తుకున్న రోజు బీసీ రాజ్యం వస్తుంది ఈరోజు మేము ఒక్కటే చెప్తున్నాం ఈరోజు తెలంగాణలో ఒక ఓపెన్ నియోజకవర్గంలో ఒక రెడ్డి అనేటోడు బీసీలకు రాజ్యాధికారం రావాలంటే సరే ఇంకో బీసీ పుట్టుకొస్తాడు కాబట్టి వాడికి నష్టం మరి దళిత ఎమ్మెల్యేలకు ఏమైందండి ఇప్పుడు రిజర్వ్డ్ ఎమ్మెల్యేలు 19 ఉన్నప్పుడు ఒక దళిత ఎమ్మెల్యే బీసీలకు రాజ్యాధికారం రావాలి బీసీలకు అన్యాయం జరిగింది అని మాట్లాడితే ఆడ వచ్చి రెడ్డి పోటీచాడు కదా ఇంకో దళిత బిడ్డను వచ్చి పోటీ చేస్తాడు కదా 19 ఎమ్మెల్యేలు ఈరోజు చట్టసభలో ఉన్నా ఎందుకు ఈరోజు బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు మాట్లాడరు మీ నియోజకవర్గాల్లో బీసీల ఓట్లు లేవా దళిత నాయకులు దళిత ఎమ్మెల్యేలకు దళితులు మాత్రం వేసుకుంటే మీరు ఎమ్మెల్యేలు అవుతున్నారా మీరు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి 12 ఎస్టీ ఎమ్మెల్యేలు ఈరోజు ఎంపీలు ఉన్నారు ఒక్కరంటే ఒక్కరు కూడా ఈరోజు చట్టసభలో బీసీల గురించి మాట్లాడే పరిస్థితి లేదు ఈరోజు మేము పుస్తకాల్లో చదువుతుంటాం అక్కడక్కడ భారతదేశంలో ఒకనొక సమాజంలో అంటరాని సమాజం ఉండదు ఈరోజు ఎంపీలు ఉన్నారు ఒక్కరంటే ఒక్కరు కూడా ఈరోజు చట్టసభలో బీసీల గురించి మాట్లాడే పరిస్థితి లేదు ఈరోజు మేము పుస్తకాల్లో చదువుతుంటాం అక్కడక్కడ భారతదేశంలో ఒకనొక సమాజంలో అంటరాని సమాజం ఉండదు అస్పృశ్య సమాజం ఉండదు వాళ్ళని గుళ్ళోకి రానిచ్చేవాళ్ళు గల్లో బల్లోకి రానిచ్చేవాళ్ళు కాదని చెప్తే
మేము అది ఎంతవరకు నిజమో నేను నమ్మలేదు కానీ ఈరోజు ఈ తెలంగాణ సమాజంలో బీసీలు అంటరానళ్ళు బీసీలు అంచివద్దకు రాయటోళ్ళు అన్నట్టుగా ఈరోజు బీసీలని చట్టసభలకు రానివ్వట్లేదు ఎక్కడికి కూడా రానివ్వట్లేదు కాబట్టి ఈరోజు మేము ఇక్కడి నుంచి వేదిక నుంచి చెప్పదలుచుకుంది ఏంటంటే ముదిరాజుల పోరాటంలో తీన్మార్ మల్లన్న గారు ఏ స్టెప్ తీసుకున్నా మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాం తీన్మార్ మల్లన్నకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది ఈరోజు ముదిరాజ్ మహాసభలని పెట్టుకున్న ముదిరాజ్ నాయకులు తీసుకెళ్ళి ఆ పార్టీలను ఆ సంఘాలను తీసుకెళ్ళి టీఆర్ఎస్ పార్టీకి ఒక ఆయన బీజేపీ పార్టీకి ఒక ఆయన లేదంటే మిగతా రాజకీయ పార్టీలకు ఒక ఆయన తీసుకుపోయి కలుపుకొని ఏ బీజేపీకి ఏబీపీ ఎట్లనో బీఆర్ఎస్కు బీఆర్ఎస్వి ఎట్లనో ఈరోజు ముదిరాజ్ సంఘం అంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక సంఘం బీజేపీ పార్టీకి ఒక సంఘంగా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దానికి భిన్నంగా యావత్ ముదిరాజ్ సమాజం ఈరోజు రోడ్ల మీదకి ఎక్కింది. మల్లన్న గారు ఈరోజు మా ముదిరాజ్ సమాజం గురించి మీరు మాట్లాడాల్సిన మీరు ఏదైతే ఒక చైతన్యం తీసుకొచ్చారో ఆ చైతన్యంతో ఈరోజు మా ముదిరాజ్ సమాజం మొత్తం రోడ్ల మీదకి వచ్చింది. ఈరోజు మా ముదిరాజ్ గొంతుకగా ఈరోజు మా సమస్యల్ని ముదిరాజ్లా బిడ్డను నేను అని గర్వంగా చెప్పుకునే ఒకే ఒక వ్యక్తి ఈరోజు నీల మధు ముదిరాజ్ ఉన్నాడు. ఆయన గెలుపు కోసం మన అందరం పోరాటం చేద్దాం. మా ముదిరాజుల తరఫున ఈరోజు మేము ఒక బలమైన నాయకుడిని మేము ఒక మా సమాజాన్ని కాపాడడానికి మా గొంతాయి మాట్లాడే ఒక నాయకుడు చూస్తున్నాం. ఆ నాయకుడే నీల మధు ముదిరాజ్ కాబట్టి మల్లన్న ఈరోజు మా ముదిరాజ్ సమాజంలో ఫస్ట్ ఒక ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి. ఒక ముదిరాజుల యొక్క హక్కులను బీసీల యొక్క హక్కులను కాపాడడానికి ఒక నాయకుడు కావాలని మా సమాజం మొత్తం అనుకుంటే దానికి మొదటి వరుసలో ముందు నాయకుడిగా నిలబడే వ్యక్తి నీల మధు ముదిరాజ్ కాబట్టి ఆయన గెలుపు కోసం అందరం పనిచేయాలి. బీసీ సమాజం బహుజన సమాజం అన్ని సమాజాలు పనిచేయాలి. ఈరోజు పడంచేరులో మిగతా బీసీ కులాలన్నీ మా నీల మధు ముదిరాజును గెలిపేయడానికి సపోర్ట్ చేస్తే మిగతా నియోజకవర్గాల్లో మా ముదిరాజులు మీ సమాజాలను గెలిపేయడానికి మేము కంకణం కట్టుకొని పోరాటం చేస్తామనేసి ఈ సభావేదికగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు.